గురువు ఒక్కడే. ఎందుకో తెలుసా అండి? మిగిలిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక వస్తువు వలన కాలమునందు దేశమునందు పరిమితమై అధికారమో సంతోషమో ఉంటాయి. ఒక ఆయన అధికారంలో ఉన్నాడు, అది ఎన్నాళ్ళు, ఒంటికి 60 ఏళ్ళు వచ్చేవరకు. ఆ తర్వాత ఇంకా నమస్కారం పెట్టడానికి ఎవడో అడిగాడు. కానీ గురువుకి సంతోషం పైవాటి వలన కాదు, తనలో తాను రమిస్తాడు గురువు. కాబట్టి ఆయనకు అవసరమేముంది అసలు, ఆయన ఎందుకు మాట్లాడడం? కానీ ఆయన నేను మాట్లాడకపోతే ఎలా అందుతుందని బాగా కిందకి దిగొస్తాడు, దిగొచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు అందరికన్నా బాగా కిందకి మనం చూసేది ఎవరినంటే పశువుల్ని పోషిస్తూ ఆవుల వెంట దూడల వెంట తిరిగేవాళ్ళని. ఎందుకంటే వాళ్ళు మొలకడిగితే తలకడగరు, తలకడిగితే మొలకడగరు. అసలు పొద్దున్న స్నానం చేయరు, వాళ్ళు సాయంత్రం స్నానం చేస్తారు. ఆవుల్ని దూడల్ని తెచ్చుకుని సాయంకాలం స్నానం. అసలు నిలవ ఉన్న అన్నం తినవద్దు అని శాస్త్రం. వాళ్ళు తినేదే నిలవ ఉన్న అన్నం. ఎందుకంటే చద్యన్నం మూట కట్టుకుని చిక్కం కట్టుకుని అసలు ఎడంచేత్తో పట్టుకెళ్ళకూడదు అని, అన్నాన్ని ఒక చోటు నుంచి ఒక చోటు పట్టుకెళ్ళరు. అలాంటిది ఆ అన్నాన్ని భుజానికి తగిలించుకుని అందునా ఏం పట్టుకెడతారు, ఊరగాయలు పట్టుకెడతారు. అంటే నిలవ పెట్టేసిన పచ్చడి అందులో పెట్టుకుని పట్టుకెడతారు. పట్టుకెళ్ళి స్నానం చేసి తినరు. సాయంకాలం ఇంటికి వెళ్ళి స్నానం చేద్దామని స్నానం చెయ్యకుండా పశువుల వెంట వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడో నిలబడి ఆ ముంత పట్టుకుని ఆ ఊరుగాయ నంచుకుని ఆ అన్నం తింటారు. ఇది శాస్త్రమునకు శాస్త్రవిహితమైన జీవనమునకు బాగా దూరంగా ఉండేటటువంటి జీవనం. అక్కడ పుట్టాడు ఆయన వెళ్ళి. ఇది ఆయన కిందకి రావడంలో ఉన్నటువంటి హద్దు. అందుకని దోగ్ధ కోపాలనందన ఆయన చెప్తున్నాడు గీతనంతటిని. లోకాన్ని లోకం తరించడానికి కావలసింది అంత కిందకు వస్తే తప్ప చెప్పడం కుదరదు. అందుకని కిందకొచ్చాడు కృష్ణుడు ఈ భగవద్గీత చెప్పడానికి. ఎంత కిందకు రావాలో అంత కిందకొచ్చేశాడు. తానెవరో, తానెంత కిందకొచ్చాడో. అందుకే కృష్ణ భగవానుడు తన యొక్క అవతార ఆవిర్భావ ఘట్టంలో నిరూపించాడు. మీరు చూడండి, అర్ధరాత్రి పుట్టింది కారాగారం. చాలా దారుణాతి దారుణమైన విషయం ఏమిటంటే భాగవతంలో ఏ భర్త కూడా తన భార్య ప్రసవ సమయమునందు తాను చూస్తూ నించోడు. ఏ భర్త నించోడు లోకంలో. అలా చూస్తూ నిలబడడం వినా అంత నొప్పులు పడుతూ బాధపడుతున్న తన భార్యకి లేచి గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేని స్థితిలో ఆమె పెడుతున్న కేకలకి బాధపడుతూ చూస్తూ ఉండడం తప్ప ఏమీ చెయ్యలేని దయనీయమైన స్థితిలో వసుదేవుడు ఉన్నాడు. బంధనములు విహేశాడు కంసుడు. ఇంత బాధపడుతున్న ఆ తల్లి దేవకీదేవి ఎటు వెళ్ళడానికి లేదు. మాయ, అందరూ నిద్రపోయారు. ఆవిడ ప్రసవ వేదన పడుతోంది. లోకంలో సాధారణంగా ఏంటంటే ఎవరు పుట్టారో తల్లిదండ్రులకి తెలుస్తుంది. పుట్టినవాడికి తెలుసు తాను అక్కడ పుట్టాను ఇంకో చోటుకి వెళ్ళానని, కన్నవాళ్ళకి పెంచిన వాళ్ళకి తెలియదు వాడు ఇక్కడ పుట్టినవాడు కాడని, పుట్టినవాడు వెళ్ళిపోయాడు. లేకపోతే దేవకీదేవి అక్కడికి వచ్చి యోగమాయ పడుకుంటే ఈ ఆడపిల్ల కోసం ఆవిడ ఆడవడం ఎందుకండి? అంటే అంత మాయ కమ్మాడు, కమ్మించాడు. తాను ఎక్కడ పెరుగుతున్నాడో ఆ అసలు ఆ నందుడికి యశోదకి తెలియదు. ఆయన తమ ఆ కృష్ణుడు తమ బిడ్డడు కానీ కృష్ణుడికి తెలుసు నేను వీళ్ళ బిడ్డని కానని. అలా ఉంటుందండి లోకంలో ఎక్కడైనా. ఇదో కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒరే నువ్వు మా అబ్బాయి కాదురా, ఏదో రైతు బజార్లో దొరికావు తెచ్చి పెంచావు వాళ్ళు చెప్పాలేమో. అంతేకాని పిల్లాడికి తెలిసి నేను వీళ్ళ పిల్లాడిని కాను, పసితనంలో వీళ్ళు నన్ను తెచ్చుకున్నారు అని వాడికి తెలిసి, తల్లిదండ్రులకు మాత్రం వీడు మా పిల్లాడు కాడని తెలియకుండా ఉండడం అసలు సంభవమా? అది ఆయన మాయా అంటే. అందుకని కదండి అంటాడు యంత్రామూఢాని మాయయా, నేను తిప్పుతున్నానయా ఈ లోకాన్నంతటినే, నా దుస్తరమైనది నా మాయ, దాన్ని దాటలేరెవ్వరు, అది నా అదుపులో ఉందన్నాడు. ఆ మాయ కమ్మించినవాడు కృష్ణుడిగా రావడం అన్నమాట. భగవద్గీత అసలు వచ్చిన విధానమును మీరు పట్టుకోవాలి. భగవద్గీత రావాలంటే కృష్ణుడు రావాలి. కృష్ణుడు వస్తే కానీ గీత రాదు. కృష్ణుడు ఎలా వచ్చాడు? పసిపిల్లాడిగా పుట్టని అవతారం ఏదైనా ఉంటే కృష్ణావతారం ఒకటే. రాముడు పసిపిల్లాడిగా పుట్టాడు. తతశ్చద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రే రిసిదై వచ్చే సోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం బిందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు కౌశల్యాగర్భవాసం చేసి పసిపిల్లాడిగా పుట్టాడు. కృష్ణుడు
అర్ధరాత్రి వేళ ప్రసవ వేదన పడినటువంటి దేవకీ దేవికి పుట్టినటువంటి పసిపిల్లవాడు పసిపిల్లవాడిగా కనపడలేదు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పాత్ర. శంఖచక్ర కథా పద్మములతో నాలుగు భుజములతో మహానుభావుడు వనమాలతో పీతాంబరంతో కోటి సూర్యుల ప్రభల ఆయన ఉదయించాడు. ఒక్క సూర్యుడు ఉదయిస్తుంటే చూస్తేనే ఒళ్ళు పులకరించిపోతుంది. నిజంగా నిన్న నా సూర్యోదయం చూడడానికే సముద్రపు ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాను నేను సుబ్బారావు గారు. అంటే ఆ సూర్యభగవానుడు ఉదయిస్తున్నప్పుడు ఆ ఎర్రటి బింబంగా రావడం, ఆ ఆదిత్య హృదయం తలుచుకుంటూ కూర్చుంటే ఆ రంగులు మారడం, సముద్రం మీద ఆ ఎరుపు ఛాయ పడ్డం, ఆయన వెంట వెంటనే ఎరుపు నారింజ బంగారు రంగులోకి మారడం, ఒక్క 10 నిమిషాలకి దుర్నిరీక్షుడై ఇహ మాంసనేత్రంతో చూడలేని స్థితిని పొందేయడం, అసలు నిజంగా శాస్త్రాలు ఆయన గురించి మాట్లాడిన తీరు చూస్తూ అలా ఉంటే ఒళ్ళు పులకించిపోయి రోమాంచితమైపోయింది. అబ్బా ఏమి సూర్యోదయం! అది సముద్రం ఉన్న పట్టణంలోనే దాని అందం. కాబట్టి ఒక్క సూర్యుణ్ణి చూస్తేనే అలా ఉంటే కోటి సూర్యుల ప్రభా భాష. కారాగారంలో పుట్టి నేను ఎందుకు పుట్టానో తెలుసా అని 3 జన్మల వెనక కథ చెప్పాడు. చెప్పినవాడు అమ్మకి నాన్నకి మాయకు అమ్మించి తన ప్రాకృత శిశువు అయిపోయి ఏం చెయ్యాలో వసుదేవుడికి చెప్పాడు. అంతే ఊడిపోయాయి అన్నీని. భిజ్యతే హృదయ గ్రంథి చింద్యంతే సర్వసంశయా క్షీయంతే శాస్త్రకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆయన పరబ్రహ్మం, ఆ తల మీద పెట్టుకోగానే అన్నీ ఊడిపోయాయి, తలుపులు తెరిచిపోయాయి, అంతే. అనుమానాలన్నీ పోయాయి, సంకటాలన్నీ నివృత్తి అయిపోయాయి, తాపములన్నీ విడిపోయాయి. అంతే యమున దగ్గరికి వెళ్ళాడు. ఆ శివురికి తెరవసగను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరాసాకాశయుగు యమున మును శీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అంటారు పోతన గారు. రామచంద్రమూర్తికి సముద్రం దారిచ్చినట్టు యమున దారిచ్చేసింది. యమున అంటే సూర్యుడి కూతురు కాలం. కాలంలో అందరూ పడి విడిపోవలసిందే. కాలం దారిచ్చిందంటే కాలాతీతుడయ్యాడు. ఎవరిని తల మీద పెట్టుకుంటే? కృష్ణుణ్ణి తల మీద పెట్టుకుంటే. కృష్ణుడే విష్ణువే వైష్ణవి. అమ్మవారిని తల మీద పెట్టుకున్నా అట్నుంచి వచ్చేటప్పుడు యమున దారిచ్చేసింది. యోగమాయని తల మీద పెట్టుకున్నాడు. అటువంటి కృష్ణుడు సాక్షాత్ పరబ్రహ్మముని అని నిరూపణం చేశాడు పుట్టినప్పుడు. అంతకన్నా ఇంకా నేను ఇప్పుడు భాగవతంలో కృష్ణావిర్భావ ఘట్టం ఎక్కడ చెప్తాను. కాబట్టి అటువంటి కృష్ణ పరమాత్మ పెరగడం ఎక్కడికి వెళ్ళి పెరిగాడు? ఎవరో పట్టుకెళ్ళి పెంచుకున్నది కాదు, తను తండ్రికి చెప్పి వెళ్ళిపోయాడు నందుడి దగ్గరికి. అందుకు కదా పోతన గారంటారు, ఏ పాములిరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి ఏ జన్మయును లేక వెలయనొక్కడికి జాతకర్మంబులు సంభవించి ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనందే ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడ పండే ఏ చదువులనైన ఇట్టిట్టి జనరాని అర్ధమవయవముల ఎందు అందముందే అన్నారు. ఆయన ఏ కర్మకి ఏ కర్మ ఆయనకి అక్కర్లేదు. ఆయన జాతకర్మ చేయించుకున్నాడు. పుట్టడం తెలియని వాడు, పశువుల కాపరి ఇంట్లో పెరిగాడు. అసలు తల్లి అంటే ఏమిటో ఆయనకి తెలియదు. ఆయనే అందరికన్నా ముందున్నవాడు. ఆయన యశోద చన్నుల పాలు తాగాడు. హాని వృద్ధి తెలియని వాడు, పెరుగుతున్న వాళ్ళ పెరిగి పెద్దవాడయ్యాడు. ఏ తపస్సు చేత ఈ భూమి మీద కనపడని వాడు గొల్లపడుచుల ఇంట్లో పెరిగి పెద్దవాడయ్యాడు. ఏ చదువుల వలన తెలియని వాడు, ఏ చదువు లేని వాళ్ళకి కంటికి కనపడుతూ వాళ్లతో కలిసి ఆడుకున్నాడు. వాళ్ళు గుద్దారు తన్నారు కౌగిలించుకున్నారు. కౌగిట చేర్చుచు చెట్ట పట్టుచున్ తన్నుచు గుద్దుచున్ నగుచు తద్దయుకైవడి కుడి ఆడుచున్ మనన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునేని చతుర్ముఖ బ్రహ్మగారు తలలు కొట్టుకున్నాడు ఒకనకొకప్పుడు. వాళ్ళది నా అదృష్టం అంటే రాశీభూత పరబ్రహ్మంతో ఆడుకుంటున్నారు గోపాల బాలురు అన్నాడు. అంటే దాని అర్థం అసలు ఈ కంటికి కనపడనటువంటి పరబ్రహ్మం, ఈ మనసుకి ధ్యానంలో దొరకనటువంటి పరబ్రహ్మం రాశీభూతమై ఓ చిన్న పిల్లవాడై ఈ లోకంలో ఆడుకుంది. ఎవరితో?
అసలు ఉదయం స్నానం కూడా చేయని వాళ్ళతో. అంటే అంత దిగొచ్చేశాడు. అసలు ఈ దిగి రావడం ఎందుకు దిగొచ్చాడో తెలుసా అండి? జగద్గురువుగా అంత దిగితే తప్ప ఈ లోకానికి గీత చెప్పడం కుదరదు. ఆ ఉపనిషత్తుల యొక్క సారం పిండి పాలగా పంచాలందరికీ. ఇక్కడ గోపాల బాలుడిగా పాలు పిండడం మొదలు పెట్టినవాడు, అందుకని కదూ కృష్ణకర్ణామృతంలో లీలాశుకుడు గోధూ లిధూ సరిత కోమల గోప వేషం సాయంతని ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంత గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు మహానుభావుడు. ఆ వెనక గోపాల బాలక జనం అనుగమ్యమానం, ఆయన వెంట గోపాల బాలుడు వస్తుంటే ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఆవుల్ని దూడల్ని కట్టడం, ఒంటి నిండా ధూళి పోసుకోవడం, పాలు పితకడం ఆయన కర్మ. ఒరే అసలు నేను వచ్చింది ఇక్కడ ఈ పాలు పితకడం మొదలుపెట్టి సమస్త ఉపనిషత్తుల్ని తీసుకెళ్లి ఆవుగా కట్టి పాలు పితికి మీకు ఇస్తా గీతగా, అందుకొచ్చా. గురువు ఎంత దిగుతాడో చూపించడానికి ఈశ్వరుడు గురువుగా వచ్చి దిగినటువంటి అవతారం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ అవతారం. అందుకే కృష్ణం వందే జగద్గురు. కాబట్టి ఆయన దోగ్ధం ఆ పాలు పిండేటటువంటి వాడి రూపంలో వచ్చినటువంటి గోపాల బాలుడిగా ఆయనే వచ్చాడు. ఇప్పుడు గోపాల బాలుడిగా ఆయన పాలు పిండాలి అంటే ఓ దూడను దాన్ని వదలాలి. ఓ దూడని వదిలితే తప్ప ఆవు పాలు వదలదు కదూ. అలాగే ఇప్పుడు కూడా ఒకరిని నిమిత్తంగా ఓ దూడ వెళ్ళి పొదుగులో గుద్దితే ఆవు పాలు విడిచిపెట్టేస్తే మనం ఎలా పాలు పిండేసుకుంటామో అలా ఒకరిని విడిచిపెట్టాలి, దూడగా విడిచిపెట్టాలి అని అనుకున్నాడు. అందుకని ఆ వత్స రూపంలో వచ్చినటువంటి వాడే పార్థుడు. ఆయన పృథ అని పేరు కుంతీదేవికి. అంతకుముందు ఆయన ఆవిడ ఏ తండ్రి గారికి జన్మించిందో అక్కడ పృథ అన్న పేరు. ఆ పృథ యొక్క కుమారుడు కాబట్టి పార్థుడు. ఆ పార్థుణ్ణి వత్స రూపంలో విడిచిపెట్టాడు. ఆ దూడ ఏం చేసింది? ఆవు దగ్గరికి వచ్చి పొదుగు పెట్టి ఆ పొదుగు దగ్గరికి వెళ్ళి తన నోటితో గుద్దింది. ఎప్పుడు? ఎప్పుడు పాలు ఆవు విడిచిపెడుతుందో అప్పుడు. ఆవు పాలన్నీ పితికేసిన తర్వాత దూడ కూడా తాగేసిన తర్వాత ఇంకో గంట కూడా ఆవకుండానే మళ్ళీ వెళ్ళి గుద్దింది అనుకోండి, ఎలా విడిచిపెడుతుంది? దేశము కాలము ఉంటాయి. ఎప్పుడు అది విడిచిపెట్టచ్చో, ఎప్పుడు తనకి అవసరమో తను ఆకలితో ఉండాలి. అప్పుడు ఆ కాలము యోగ కాలము. ఆ సమయం వచ్చింది. ఎప్పుడొచ్చింది? కర్తవ్యత విమూఢుడయ్యాడు అర్జునుడు. ఎలా అయ్యాడు? అసలు అరణ్యకాండ దగ్గర నుంచి, అరణ్య పర్వం దగ్గర నుంచి ఆది పర్వంలో మొదలుపెట్టినటువంటి కథ మాత్సర్యాలతో మొదలు కదండి అసలు మహాభారతం. ఆది పర్వంలో వినతా కద్రువాల యొక్క మాత్సర్యం చిట్ట చివరికి ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటటువంటి జ్ఞాతులుగా మారడం, గరుత్మంతుడు పాములు అక్కడ మొదలుపెట్టారు మహానుభావుడు వ్యాస భగవానుడు. ఈ వైరం మొదలు పెడితే ఎక్కడెక్కడుతుందో పునాది అక్కడేసి తర్వాత దాన్ని కౌరవ పాండవ సంగ్రామంగా మార్చారు. అర్జునుడు అస్త్రాల్ని అదే పనిగా సంపాదించాడు. దేని కొరకు? కురుక్షేత్ర యుద్ధం వస్తుంది, కురుపాండవ సంగ్రామం జరుగుతుంది. జరిగినప్పుడు నేను ఈ కౌరవ వీరులందరినీ కూడా సంహరించవలసి ఉంటుంది. అందుకొరకు ఆయన సిద్ధపడ్డాడు, ఇన్నిటినీ పొందాడు. ఎప్పుడెప్పుడు చంపేస్తానా అని ఆకలి కొన్న పెద్ద పులిలా ఉన్నాడు. ఆ సమయం రానే వచ్చింది. కృష్ణ భగవానుణ్ణి వేడుకున్నాడు, నువ్వు నాకు సారథిగా నిలబడు అన్నాడు. కృష్ణుడు సారథిగా ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. ఎంత ఉత్సాహంతో వెళ్ళి చంపాలి ఇప్పుడు అర్జునుడు. అలాంటి వాడు అక్కడ దాకా వెళ్ళి సారథ్యం చేస్తున్న కృష్ణుణ్ణి సారథిగా ఆయన కర్తవ్యం ఏమిటో అది నెరవేర్చవలసిన ప్రశ్న ఒకటి చేశాడు. మొదట చెప్పింది అదండి. ఏమయ్యా మనం కురుక్షేత్ర యుద్ధ భూమిలోకి వచ్చాం కదా, నేను ఒక్కసారి బాగా తేరిపారి చూడాలనుకుంటున్నాను ఉభయ పక్షాల్లో వీరుల్ని, కాబట్టి రెండు పక్షములకు మధ్యలో రథాన్ని నిలబెట్టు అన్నాడు. రథి ఏం చెప్తే అది వినాలి సారథి. కాబట్టి కృష్ణ భగవానుడు రథాన్ని అక్కడికి తీసుకెళ్లి నిలబెట్టాడు. ఇప్పటి వరకు అర్జునుడిలో ఉన్న స్థితి వేరు. కర్తవ్యమునకు కట్టుబడి ఉన్నాడు, తన ధర్మమునకు తాను కట్టుబడి ఉన్నాడు క్షత్రియుడుగా.
శత్రు సంహారం చెయ్యాలి, ఎవరు లోకకంటకులో వాళ్ళని పరిమార్చాలి, ఎవరు ధర్మం తప్పారో వాళ్ళని నాశనం చెయ్యాలి, లోకంలో మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టాలి, తన ధర్మానికి తాను కట్టుబడి ఉన్నాడు. అకస్మాత్తుగా పాండిత్య రూపంలో అంటే బుద్ధి రూపంలో పెద్ద వాగ్వైభవ రూపంలో ఆయనని అజ్ఞానము ఆవహించి, అది మోహ. మోహము అన్న మాట అక్కడ పుట్టింది. మోహము అంటే అజ్ఞానము, ఏది ఉండకూడదో అది ఉండడం. అదే కదండి లోకమంతా ఉన్నది. కాబట్టి భగవద్గీత అక్కర్లేదని ఎవరంటారు? కాబట్టి ఇప్పుడు ఆయనకు అది కలగగానే ఆయన ఇంకొకలా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎంత గొప్పగా మాట్లాడాడో తెలుసా అండి? ఏం మామూలుగా మాట్లాడాడు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను భగవద్గీత అంతా చెప్పే ప్రయత్నంలో ఏం లేనుగా. ఒకసారి ఆ భగవద్గీత యొక్క వైభవాన్ని సింహావలోకనం చేయడం వరకే ఆయన అన్నాడు, అయ్యయ్యయ్యో, దేహబంధుత్వాన్ని మొదలుపెట్టాడు. దేహబంధుత్వంతో మొదలుపెట్టడానికి ఇదే అశాశ్వతం. ఈ అశాశ్వతమైన దానికి మళ్ళీ అశాశ్వతమైన వాటితో ఓ ముడి వేసి అన్నాడు, అదిగో మా తాతలు, మా గురువులు, మా సోదరులు, మా బంధువులు, ఎందుకు వీళ్ళందరినీ చంపేయడం? వీళ్ళందరినీ చంపేసి నేను నెత్తుటి కూడు ఆ రాజ్యాన్ని తీసుకున్నాననుకో, నాకేమిటి కలిసి వస్తుంది అని ఆశ్చర్యకరమైనటువంటి మాట ఒకటి ప్రతిపాదన చేశాడు. నేను ఇప్పుడు వీళ్ళందరినీ చంపేశాననుకో, ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళకి భర్తలు ఉండరు. ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళకి భర్తలు లేకపోతే కులకాంతలని అన్యులు చేపట్టేస్తారు. అన్యులు చేపట్టేస్తే కుల సంకరం అయిపోతుంది, వర్ణ సంకరం అయిపోతుంది. ఎవరికి ఎవరు జన్మించారో తెలియదు. తెలియకపోతే ఈ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చూసావా, వీళ్ళందరూ ఊర్ధలోకాలు చేరుతారు. లుప్తపిండోదక క్రియాహ, అది అక్కడ పెద్ద మాట. అందుకని యోగమైంది అర్జున విషాద యోగం. ఎందుకైందంటే అయోమయావస్థ. చంపేస్తానని ఓ మాట అంటున్నాడు, నాకెందుకయా చంపడం అని ఓ మాట అంటున్నాడు. చచ్చిపోవడం అంటే లేకుండా పోవడం కాదని తనే చెప్తున్నాడు. ఎందువల్ల చెప్తున్నాడు? వీళ్ళందరూ ఎక్కడికో చేరుతారంటున్నాడు. అంటే శరీరం చచ్చిపోతుంది తప్ప దానిలో ఉన్న జీవుడు చావడు, ఆయన ఎక్కడికో వెడతాడని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటున్నవాడు శాస్త్రం ఏం చెప్పిందో అప్పుడు నేను అదే చేయవలసి ఉంటుందన్నది మాత్రం మర్చిపోయాడు. ఇది కర్తవ్యాన్ని మర్చిపోవడం అంటే అని అన్నాడు. పతంతి పితరం హేషాం లుప్తపిండోదక క్రియాహ, వీళ్ళు పైనుంచి కింద పడిపోతారయా రేపు పొద్దున్న. వీళ్ళకి పిండ ప్రదానం చేసేవాడు ఉండడు. ఎందుకుండడు? వీళ్ళ యొక్క కులకాంతలు ఎవరున్నారో ఆ కాంతల్ని పరులు చెరబడతారు, లోకమంతా వర్ణసంకరం అయిపోతుంది. ఇప్పుడు అకస్మాత్తుగా తాను ఏ నిర్ణయానికి వచ్చాడంటే, తాను అసలు సనాతన ధర్మ వ్యవస్థనంతటినీ నాశనం చేసేవాడిని అయిపోతున్నాను. తన కర్తవ్యం తాను మర్చిపోయాడు. మీరు భగవద్గీత ప్రారంభము ఎందుకు యోగమైందో మీరు పట్టుకోవలసి ఉంటుంది. కర్తవ్యము వేరు, బాధ్యత వేరు. కర్తవ్యమునకు బాధ్యతకు తేడా ఏమిటో తెలుసా అండి? మీరు చెయ్యవలసింది మీరు చేస్తే కర్తవ్యం, మీరు చెయ్యవలసింది కాకుండా చాలా దూరం అల్లుకుపోయి వెళ్ళిపోతే బాధ్యత. నా కొడుక్కి ఉపనయనం చేయడం నా కర్తవ్యం, నా కొడుక్కి గాయత్రి ఉపదేశం చేయడం నా కర్తవ్యం, నేను సంధ్యావందనం చేయడం నా కర్తవ్యం, నా కొడుకుని సంధ్యావందనం చెయ్యమని చెప్పడం నా కర్తవ్యం. వాడు సంధ్యావందనం చెయ్యకపోతే వాడు త్రాగటానికి పాలు ఇవ్వకు. వాడు సంధ్యావందనం చేసే వరకు నువ్వు సంధ్యావందనం చేసుకుని వచ్చాక పాలిస్తానంటూ ఉండు అని చెప్పడం నా భార్యకి నా కర్తవ్యం. ఎన్ని చెప్పినా వాడు సంధ్యావందనం చేయకపోతే వాడి గురించి బెంగ పెట్టుకుని నేను సంధ్యావందనం మానేస్తే బాధ్యత తలకెత్తుకున్నట్టు. బాధ్యత నిన్ను పాడు చేస్తుంది, కర్తవ్యం నిన్ను పైకెత్తుతుంది. అంతే తేడా. నేను చేసేది చేశానా, అందులో త్రికరణ శుద్ధిగా రాజీ లేకుండా నేను ఏది చెయ్యాలని శాస్త్రం చెప్తోందో దాన్ని ధర్మం అంటారు. అందుకే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటూ మొదలవుతుంది. ఈశ్వరుడు కానీ ఈశ్వర ప్రోక్తమైన శాస్త్రము కానీ దేని కొరకు? కేవలము ధర్మబోధ కొరకు. అన్ని దేన్ని ప్రబోధం చేస్తాయి? ధర్మాన్నే ప్రబోధం చేస్తాయి. అటువంటి ధర్మాన్ని తానిప్పుడు ఆచరించాలి. ఏమిటి తన ధర్మం? తాను క్షత్రియుడు, తాను అన్యాయం చేసినటువంటి వాడు,
దురాగతములు చేసినటువంటి వాడు, తనది కాని రాజ్యాన్ని అనుభవిస్తున్నవాడు, అమర్యాదగా ప్రవర్తించేవాడు, సరి అయిన శీలము లేనివాడైనటువంటి దుర్యోధనుణ్ణి అతన్ని ఆశ్రయించిన వాళ్ళని తాను పరిమార్చాలి. ఇప్పుడు అది మానేసి తాను ఒక కొత్త ధర్మాన్ని పట్టుకున్నాడు, అహింస అన్న ధర్మం ఒకటి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఎందుకయ్యా నాకు ఇదంతా, నాకెందుకు ఈ నిత్తుటికూడు నాకొద్దు అని తాను ఊరుకుంటే బాగానే ఉండేది. ఏదో కొంతవరకు కృష్ణ పరమాత్మ బోధ చేస్తే సరిపోయేది ఆయనకి. ఆయన ఏమన్నాడంటే అంతకన్నా ముందుకు అడిగేసి, ఇదిగో వీళ్ళందరూ చూసావా, వెళ్ళి పైలోకంలో కూర్చుంటారు, పితృలోకాలకి చేరిపోతారు, స్వర్గానికి ఎడతారు కదా మరి యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళు, వీళ్ళని చంపి నేను స్వర్గానికి పంపుతాను, అక్కడ వరకు బాగానే ఉంటుంది, తర్వాత లోకం నాశనం అయిపోతుంది. ఎందుకు నాశనం అవుతుంది? లుప్త పిండోదక క్రియాహ, వీళ్ళకి పిండమి పెట్టేవాడు ఉండడు, వీళ్ళ కులకాంతలు చెరపబడతారు, దాని వలన వర్ణ వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎందుకు నాకు ఆ పాపం, నేను చెయ్యను. ఇప్పుడు చంపేయడం అంటే శరీరాన్ని చంపడమే కానీ లోపల ఉన్న జీవుడు చెనకబడేవాడు కాడు అన్నది అర్జునుడు అంగీకరిస్తున్నాడు కదండి. కానీ తన కర్తవ్యం అన్నది కూడా శాస్త్రంలో చెప్పింది ఒకటిగా, తన కర్తవ్యం తాను చేసుకుంటూ వెళ్ళడమే. ఆనాడు యుద్ధ భూమిలో అదే ఆయన కర్తవ్యం. మీరు ఒకటి ఆలోచించండి, నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, ఆ ఉద్యోగం చేసేటప్పుడు నేను ఒక ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్నాను అనుకోండి, 200 రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళకి ఈ రంగు రేషన్ కార్డు ఇవ్వండి అని అన్నారనుకోండి. అంత ఆదాయం కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నా పాపం చాలా కష్టాల్లో ఉన్నాడు, ఆయనకు రేషన్ కార్డు ఆ రంగుది ఇచ్చేద్దాం అని నాకు అనిపించింది అనుకోండి. అలా ఇచ్చేస్తే నేను తప్పు చేసినవాడిని, నిబంధన ఏం చెప్పిందో అది నేను పాటించాను అనుకోండి, అలా ఇవ్వకూడదమ్మా, మీరేమనుకోవద్దు, నాకు అధికారం లేదు, నేను ఇవ్వకూడదు అని ఇవ్వడం మానేశాను అనుకోండి, నా కర్తవ్యం నేను చేసినట్టు. కర్తవ్యం చేసిన వాడికి పాపపుణ్యముల యొక్క సంగము ఉండదు, కర్తవ్యతానిష్ట అన్న మాటకు అర్థం అది. ఇప్పుడు తలారి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన కర్తవ్యం ఏమిటో తెలుసా అండి? ఉరేసేయడమే. తప్పు చేసిన వాడిని ఉరేయమంటారు. చిట్ట చివరికి ఎవరు చంపేస్తారా ఆ వ్యక్తిని? తలారి చంపుతాడు. తలారి తన జీవితంలో 20 మందినో 25 మందినో ఉరి తీసేస్తాడు. ఆ ఉద్యోగంలో ఉండగా 20 మందినో 25 మందినో చంపేసినటువంటి తలారి ఖాతాలో మనుష్యుల్ని చంపిన పాపం పడుతుందా? పడదు. ఎందుకు పడదు? ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వహించాడు. దేశ సరిహద్దుల్లో సైన్యం మొహరించింది, అవతల వాళ్ళు తుపాకులు పేల్చారు, శత్రుదేశం వాళ్ళు శతఘ్నులు పేల్చారు. అరేరేరే, అహింసతో స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి మహాత్ముడు పుట్టిన భూమి, ఈ చెంప కొడితే ఇంకొక చెంప చూపించమన్న మహాత్ముడికి వారసులం, మేము తుపాకులు పేల్చడమా అని వాళ్ళు విసిరిశారనుకోండి, అప్పుడు అది అహింస అవుతుందా, అది కర్తవ్యం అవుతుందా? అది కర్తవ్యం కాదు. అప్పుడు వాళ్ళు తుపాకులు పేల్చడమే వాళ్ళ కర్తవ్యం. అప్పుడు వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చెయ్యాలి, ఎవడు చెయ్యవలసిన పని వాడు చెయ్యడమే కర్తవ్యం. అందులో తాను చెయ్యవలసిన పనిని మాని ఏ కారణం చేతనైనా ఇంకొకరు చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని తన మీదకెత్తుకున్నవాడు స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని నెత్తికొత్తుకున్నవాడు. అది ఎప్పటికీ భయావహ, అది నీకు భయాన్నే సృష్టిస్తుంది. భయము సంసారము, సంసారము మరణహేతు, మళ్ళీ పునర్జన్మని కల్పిస్తుంది. అందుకని నీ ధర్మమునందు నువ్వు నిలబడు. భగవద్గీత అంతా ధర్మ ప్రబోధం, కర్తవ్య ప్రబోధం. ఇప్పుడు కర్తవ్యము నుంచి విమూఢుడయ్యాడు. మీరు చూడండి, సాధారణంగా మీరు ఎవరిని అడగండి, ఎక్కడ కదపండి, మీకు ఇంకా కొంచెం తక్కువ అనుభవం ఉంటుంది. ఎక్కడైనా ప్రవచనాలు చేసినటువంటి పాపము చేత నాబోటిగాడికి అనుభవం ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి మీతో మాట్లాడాలండి అంటారు, తప్పకుండా చూద్దాంలేండి అమ్మా, 5 రోజులేగా ఉంటాను, అంత అవకాశమే ఉంటుంది అని మొదట అంటాం. 3వ నెంబర్ స్థానిక భద్రతా సూచనగా ప్రమాద పతాకం ఎగరేసినట్టు. తర్వాత అలా కాదు, మాట్లాడి తీరవలసింది. 1-2 నిమిషాలైనా చాలా ఆర్తితో ఉన్నాను, చాలా ముఖ్యమైన విషయం మీరు ఇవ్వాలి తప్పదు టైం. సరే, 199 మంది చెప్పే విషయాలు ఏముంటాయో తెలుసా అండి? నేను ఏదో మా అబ్బాయిని బాగా చదివించానండి, మా అబ్బాయి వాడు సరిగా ఉండట్లేదు,
వాడి ఉద్యోగం వాడు సరిగా చేయట్లేదు, ఎప్పుడు సెలవు పెట్టేస్తున్నాడు, ఏమిటో అలా ఉంటున్నాడు, నన్ను ఏం చేయమంటారు. ఆ బెంగతో నేను గుళ్ళకి గోపురాలకి వెళ్ళడం కూడా మానేశాను. నువ్వు అర్జునుడు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఉన్నావు. నీ కర్తవ్యం నువ్వు చేశావా లేదా, ఇలా ఎన్ని బాధ్యతలు నువ్వు ఎత్తుకుంటావు నాకు చెప్పు. మీ పక్కింట్లో తుడుచుకోలేదు, నువ్వు ఏడుస్తూ కూర్చుని వాళ్ళు ఇల్లు తుడుస్తావా, లేకపోతే పక్కింట్లో వాళ్ళు అన్నం తినలేదు. నువ్వు కొన్ని మీ కొరకు చేసుకోవాలి, కొన్ని 10 మందితో కలిసి చెయ్యాలి. 10 మందితో చేసేది 10 మందితో చేయాలి, ఒక్కరూ చేసేది ఒక్కరూ చేయాలి. ఈశ్వరుడి పల్లకి పట్టినప్పుడు 10 మంది కలిసి పట్టుకోవాలి, మీ ఆకలి వేసినప్పుడు మీరు అన్నం తినాలి. పల్లకి పట్టిన వాళ్ళందరూ తిన్నారా అండి, కనుక్కొచ్చాక తింటాననుకోవడం కదండి. ఎక్కడి కర్తవ్యం అక్కడే, అక్కడ అక్కర్లేనటువంటి హద్దులు దాటుతూ ఉంటారు. ఈ దాటడం ఏం చేస్తుందో తెలుసా అండి, ఈ బుద్ధి ఆలోచన వక్ర మార్గంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి లేనిపోనివన్నీ తెచ్చి నెత్తి మీద వేసేసుకుని, ఈ నెత్తి మీద వేసేసుకున్న అయోమయంలో తాను పాడైపోయి లోకాన్ని పాడు చేసేస్తాడు. ఇప్పుడు నిజంగా అర్జునుడు యుద్ధం చేయడం మానేశాడు అనుకోండి, శాబాష్, ఎంత గొప్ప ఆలోచన చెప్పవే, ఈ బట్టలు బుచ్చేసుకో అని ఓ కాషాయ వస్త్రం ఇచ్చేసి అర్జునుడికి సన్యాసం ఇచ్చేశారనుకోండి, ఈలోగా ధర్మరాజు గారు ఏం చేశాడు?